థౌజండ్ యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేశాం. నవంబర్ 1 దీన్ని రెడీ చేసుకుంటాం. అదే సమయంలో ఇవి కాకుండా నేషనల్ హైవేస్ ఉంటే అవన్నీ వరకు ఆ లిస్టర్తో ఇచ్చాను, అవన్నీ క్లియర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే పిఎంయువై కింద గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఇచ్చాం. దానివల్ల దగ్గర దగ్గర 65 లక్షల గ్యాస్ కనెక్షన్లకి మనకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిలో పావర్టీలో ఉన్నారు కానీ మనకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. ఇవి కాకుండా ఇంకా ఏదైతే మిగిలిన జరిగిన విషయాలన్నీ కూడా వారికి క్లారిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చాలా వరకు ఆయన సానుకూలంగా అన్ని విధాల హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం, ఇదే సహకారం భవిష్యత్తులో కూడా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అది అయిన తర్వాత నిన్న అశ్విని వైష్ణవ్ ఇక్కడిగా వచ్చారు. వారితో 2 విషయాలు కూలంకుషంగా నేను మాట్లాడాను. 1, రైల్వే. రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్ళుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం, ల్యాండ్ చూపించాం, వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరికి అన్నీ ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్డ్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఒక సమస్యని పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం, తొందరలోనే ఫౌండేషన్ వేస్తారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఔరా